101 మంది సభ్యులు 25 క్యాబినెట్ బెర్తులు 25 మాత్రమే ఉన్నందువల్ల ఖచ్చితంగా అందరికీ అవకాశం అయితే రాదు. కొంతమంది పార్టీ పరంగా, కొంతమంది క్యాబినెట్ పరంగా, అల్టిమేట్గా పార్టీకి అలాగే పార్టీ ద్వారా రాష్ట్రానికి సమాజానికి సేవ చేసే ప్రయత్నం చేయడం అనేది ఈ రెండు కూడా సమానమైనవి. అండ్ క్యాబినెట్ పదవి కానీ ఏ పదవి అయినా అది బాధ్యతే తప్ప అది ఒక హక్కు అధికారం కాదనేది ఆయన ఆలోచన ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకోగలిగితేనే ఈ సంప్రదాయ పద్ధతిలో అసంతృప్తులని ఎవరైతే అంటున్నారో బయట నుంచి వాటిని పక్కకు తోయడానికి వీలవుతుంది. ఎందుకంటే ఇది మామూలు ఈ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది? అదేదో పదవిలో వస్తే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు, ఆ పదవి రాకపోతే వాళ్ళకి ఇంపార్టెన్స్ లేనట్టు అనేది జగన్మోహన్ రెడ్డి గారి విధానం కాదు, ఈ పార్టీ విధానం కాదు. ఆయన తొలి నుంచి దీన్ని పార్టీ బాధ్యతను రెండింటిని సమానంగా చూస్తున్నారు. ఇప్పుడైతే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి, ఎందుకంటే రాబోయే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, వచ్చే ఎన్నికలు రెండేళ్లలో ఉన్నాయి కాబట్టి కీలకమైన బాధ్యతలు నిర్వహించే నాయకులను జిల్లా అధ్యక్షులుగా కొద్దిమందిని, రీజనల్ కోఆర్డినేటర్లుగా కొద్దిమందిని వాళ్ళ సర్వీసెస్ వాడుకొని పార్టీని పేద ప్రజలు ఇంతగా ఆదరించిన ఈ పార్టీని మరోసారి నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో విజయప్రదాన నడిపించడం కోసం వాళ్ళ ఆ బాధ్యతలు వాళ్ళ భుజస్కంధాల మీద పెట్టాలని అనుకున్నందువల్లనే ఈ రకరకాల బాధ్యతలు డివైడ్ చేసినందువల్ల ఈ పరిస్థితి తలెత్తింది. ఇందులో ఎవరో కంతలో ఉన్నవాళ్ళు చాలా కీలకమైన ముఖ్యమైన నాయకులని, అలాగే తప్పుకున్న వాళ్ళు అంత ఇంపార్టెంట్ కాదని, లేదా ఇంకా అవకాశం రాని వాళ్ళు వాళ్ళు ఎందుకు ఇది కాదని ఎవరన్నా అనుకుంటే అది పొరపాటు అవుతుంది. ఆయన చూసింది మూడే, తాను సెలెక్ట్ చేసింది ఇది. ఏదో కాంగ్రెస్లోనో ఇంకో దాంట్లోనో అయితే లేయర్ లేయర్లు రికమెండేషన్లతో వచ్చి ఎవరో ఒక నాయకుడు టికెట్ వస్తుంది, ఇంకో నాయకుడు బెర్త్ వస్తుంది అనుకోవచ్చు. ఇక్కడ ప్రతి ఎమ్మెల్యే బీఫామ్ ఇచ్చి గెలిపించుకుంది ఆయన, అలాగే ప్రతి ఎమ్మెల్యే అంటే ఆయనకు అభిమానం ఉంది, వాత్సల్యం ఉంది. ప్రత్యేకంగా కొంతమంది మీద ఒక రకమైన అభిప్రాయం, ఇంకొంతమంది ఇంకో రకమైన అభిప్రాయం అనేవి లేవు. వాళ్ళ ఎఫిషియన్సీని అంటే దేని మీద ఇంట్రెస్ట్ ఉంది అనేవి పెట్టి కొంతమందిని ఎట్లా కొంతమందిని ఎట్లా వాడుకోగలం అనే ఆలోచనతో చేశారు. రాగద్వేషాలకు అతీతంగా ఎక్సర్సైజ్ చేశారు. ఒకటి, నేను ఇంతకుముందు అన్నట్టు మెయిన్ ప్రాధాన్యం ఈ వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత పెంచడం, రెండవది ప్రాంతాల వారి కూడా సమతుల్యత పాటించడం, ఆయా కులాలకు సంబంధించి కూడా నాయకులు ముందు నుంచి ఉండేవాళ్ళు వీలైనంత వరకు వాళ్ళను వాళ్ళకు అవకాశం కల్పించాలని, ముందు నుంచి ఉన్న నాయకులకు అవకాశం కల్పించే ప్రయత్నం చేయడం. అయితే ఆ ప్రయత్నం చేయడంలో ఒక సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఒకరుంటే ఆ సామాజిక వర్గానికి ఇంకొకరికి పక్కనే ఎక్కడ నచ్చితే కుదరకంగా ఎవరికైనా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిండొచ్చు, కానీ ఇది ఎవరినో నిర్లక్ష్యం చేయడం కూడా కాదు అనే విషయం అందరికీ చెప్తున్నాం. ఇందులో ఎవరైనా దీని నుంచి వేరే రీడ్ చేయాలని ప్రయత్నం చేస్తే నేను ఇంతకుముందు అన్నట్టు సెక్షన్ ఆఫ్ మీడియా కానీ ప్రత్యర్థులు కానీ వాళ్ళే ఫూల్స్ అవుతారని చెప్పదలుచుకున్నాను. ఈరోజు ఇది ఒక మహాయజ్ఞంలాగా జరుగుతోంది. దీంట్లో కలిసికట్టుగానే మొత్తం పార్టీ అంతా ముందుకుంది. ఈరోజు ఎక్కడ చూసినా రాష్ట్రం అంతటా కూడా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇంత ఫస్ట్ టైం వెనుకబడిన వర్గాలకు స్థానం కల్పించడం అనేది దాన్ని అందరూ కూడా గుర్తించారు, సంతోషంగా దీన్ని అందరూ స్వీకరించారు. దీంతోపాటు ఎవరికైతే ఈ ప్రాధాన్యాలు ఫిక్స్ చేసుకునేందువల్ల అవకాశం లేని వాళ్లకు డిప్యూటీ స్పీకర్గా వీరభద్రస్వామి గారిని తీసుకోవడం ద్వారా ఇక్కడ మిస్ అయింది అక్కడ కల్పించాలని నిర్ణయం చేశారు. అలాగే చీఫ్ విప్గా క్షత్రియ దీనికి చెందిన ప్రసాదరాజు గారిని తీసుకోవడం ద్వారా ఇక్కడ మిస్ అయినది అక్కడ కల్పించాలని, బ్యాలెన్స్ చేయాలని. ప్లానింగ్ బోర్డుకు సంబంధించి బ్రాహ్మణాల దీనికి సంబంధించి విష్ణు గారిని తీసుకోవడం ద్వారా అసామాజిక వర్గానికి బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని. అలాగే కొత్తగా డెవలప్మెంట్ బోర్డు, అంటే ఎంతో కాలం నుంచి వికేంద్రీకరణ తర్వాత ఈ చిన్న జిల్లాలన్నీ ఏర్పడినాక స్టేట్ డెవలప్మెంట్ బోర్డు పెట్టాలనే ప్రతిపాదన చాలా రోజుల నుంచి ఉంది. ఆ స్టేట్ డెవలప్మెంట్ బోర్డు పెట్టడం ద్వారా దాని చైర్మన్గా
కొడాలి నాన్నగారిని తీసుకుని ఆ సామాజిక వర్గానికి కూడా అక్కడ బ్యాలెన్స్ చేయడం కోసం ఆ ప్రయత్నం కూడా చేశారు. ఓవరాల్గా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి తన ఆలోచన విధానాన్ని, తన ఆలోచనలను, తన విధానాలను అమలుకు పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా, ప్రభుత్వం సంబంధించిన వివిధ విభాగాల ద్వారా తన పార్టీ నుంచి సీనియర్ నాయకులను లేదా ఆ సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళను తీసుకొని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేయడంలో పూర్తిగా సఫలీకృతమైనారు. బీసీలకు, వెనుకబడిన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ఇది కూడా బ్యాలెన్స్ చేయగలిగారని మేము సగర్వంగా ఈరోజు చెప్పగలుగుతున్నాం. ఇందులో కొన్ని మీ ఊహలు కొన్ని ఉన్నాయమ్మా, నిరసనలు వ్యక్తం అవుతున్నారు, నిరసన వాళ్ళు అసంతృప్తితో ఉన్నారని మీరు ఊహించి రాస్తున్నారు. ఎవరైనా ఎక్కడైనా ఈ గతం నుంచి వస్తున్నది అపోజిషన్ అంటే అది చాలా అది వస్తేనే అది ఒక ప్రైజ్ ఇది అని అనుకున్నందువల్ల మనకు సన్నిహితంగా ఉండాలి, అరే మీకు రాలేదన్నప్పుడు ఎవరికైనా బాధ కలిగితే కలగవచ్చు. కానీ ఇది మొత్తం పార్టీ విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలను అర్థం చేసుకున్న వాళ్ళు కాబట్టి ఎవరు దాన్ని ఒక పెద్ద సీరియస్ ఇష్యూగా అంటే ఏదో ఇది చేయాలనే ఉద్దేశంలో అయితే ఎవరు లేరు. ఎందుకంటే ఈరోజు ముందు నుంచి తెలుసు, మీరు అనుకున్నట్టయితే ఈరోజు కాదు ఫస్ట్ క్యాబినెట్ కూడా అట్లే ఉండాలి. సహజంగానే ఎవరు నాకు వస్తుంది అని అనుకుంటే ఆ పదవి అనేది చాలా పెద్దది, అది వస్తేనే ఇదిగా ఉంటుంది అని అనుకుంటే మన పక్కన వాళ్ళు కొంచెం కామెంట్స్ చేస్తుంటే ఎవరు కొంచెం ఫీల్ అయితే అయి ఉండొచ్చు. బట్ దట్ ఈజ్ నాట్ ఒక పొలిటికల్గా ఏదో వాళ్ళు పూర్తి అసంతృప్తికి గురైనారనో ఇది అనడానికి ఏమీ అలాంటి అవకాశం లేదు, ఎక్కడా లేదు. మీ ఊహాగానాలు కొన్ని జరుగుతూనే ఉన్నాయి, దాని గురించే నేను ఇంతసేపు నేను చెప్తున్నది. సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పార్టీ ప్రభుత్వం రెండు రెండు కళ్ళు, రెండు ప్రధాన సమానమైనవి. అది కూడా బాధ్యతే, ఇది బాధ్యతే, దేనికి ఉండే ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది. తన దృష్టిలో ఈ బాధ్యత అప్పచెప్పలేని వాళ్ళకు ఆ బాధ్యత అప్పచెప్పి వాళ్ళ సేవలు తీసుకోవాలి పార్టీకి, ప్రజలకు కూడా అని ఆయన ఆలోచిస్తున్నారు. కాబట్టి ఎవరి ఇంపార్టెన్స్ తగ్గదు, ఎవరు వీటి గురించి ఏమి ఎలాంటి అపోహలు పడాల్సిన అవసరం లేదనేది మేము చెప్పదలుచుకున్నాం. అదేం లేదు, ఓవరాల్గా చూస్తే బీసీలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు దాంట్లో ఆ దీంట్లో కొంతమంది సఫర్ అయినది కనపడుతుంది కళ్ళ ముందు. ఎక్కడైతే ఇబ్బంది పడినారో వాళ్ళకు ఇంకో రకంగా అకామిడేట్ చేసే ప్రయత్నం జరిగింది. ఉన్న 25లో ఎట్లా చేయాలి దాన్ని 25-30 చేయడం అయితే కుదరదు. 25లో మా ప్రియారిటీ చెప్పదలుచుకున్నది ఇన్నర్ల నిర్లక్ష్యానికి గురైన వీళ్ళకి కొంత పెంచుదామని అనుకున్నాం. ఆ పెంచాలనుకున్నప్పుడు ఎక్కడో 2-3కి కొంచెం ఇబ్బంది వస్తుంది. వాడు ఆ సెక్షన్స్కు ఇంకో దగ్గర వేరే రకంగా న్యాయం చేసి ఇచ్చేయాలని ప్రయత్నం జరిగింది. ఈ మొత్తంగానే చూడాలి తప్ప ఇది ఒక్కదాన్ని చూస్తే ఖచ్చితంగానే లేదంటే చంద్రబాబు గారిలాగా చేయాలి. ఆయన మరి ఇప్పుడు చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది, 19-25 మందికి అవకాశం ఉంటే అవకాశం ఉండి కూడా ఎందుకు ఇవ్వలేదు అర్థం కావట్లేదు. 25 పొజిషన్లో 19తోనే ఎందుకు నడిపాడో కూడా అర్థం కావట్లేదు. అన్ని రోజులు అట్లే పెట్టి తర్వాత చేసినప్పుడు కూడా ఆయన ఓసీలకు ఇచ్చాడు, మేము బీసీలకు ఇచ్చాం. బీసీలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు మేము కంపోజిషన్లో మేము ఎక్కువ ఇచ్చాము. ఈ తేడా గమనించమని చెప్పదలుచుకున్నాము. ఇది ఖచ్చితంగా చేసిన మిగిలిన సెక్షన్స్లో 1-2 సెక్షన్స్ కొంచెం ఇబ్బందికరమైన వస్తే ఆ యాంగిల్లో చూస్తే వస్తే ఇంకో రకంగా న్యాయం చేయాలని ప్రయత్నం చేశాం. దాన్ని అలాగే మీరు చూడాలి తప్ప దాంట్లో నుంచి ఇది ఇలాగైతే నంబర్ ఎక్కువ ఉంటే మీరు అన్నట్టు వాళ్ళకి అకామిడేట్ చేయడానికి ట్రై చేసేది. ఓవరాల్గా బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఉందా లేదా, ఓవరాల్గా బీసీలకు ఇంపార్టెన్స్ ఇచ్చామా లేదా, ఆ ఇచ్చామనే స్టేట్మెంట్ బలంగా ఉంటుంది అన్నాము, అది బలంగా ఉంది. అవి ఊహాగానం, ముందు చేసింది ఊహాగానము, ఇది రియాలిటీ. తర్వాతది మీరు చేశారుగా, మీరు వరుస పెట్టేసి పేర్లు 150 పేర్లు 120 పేర్లు వేసారు అందరూ వాళ్ళలో. ఎక్కడ ఎవరు చేయట్లేదు, ఎక్కడైనా ఉంటే
మన నా నాయకులు సహజంగా నాయకులు వెంబడి ఉండే అనుచరులకు ఇదే మా నాయకుడికి రాలేదనే ఆవేశం ఆవేదన ఉంటుంది. నాయకులు చెప్తున్నారు, వాళ్ళకు సర్ది చెప్తున్నారు, కాదులే ఇది పార్టీ నిర్ణయం, సీఎం గారి నిర్ణయం, ఆయన అన్నీ ఆలోచించే చేస్తారు, మనకు ఇంకొక అవకాశం వస్తుంది. వాళ్ళకి ఎవరికైనా అనుమాన అపోహ ఉంటే రేపు ఇదంతా అయిపోయాక సీఎం గారిని కలుస్తారు, లేకుంటే మమ్మల్ని ఎవరైనా కలిస్తే ఆ కన్సర్న్డ్ ఇన్ఛార్జీలను రీజనల్ కోఆర్డినేటర్లు కలిస్తే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది ఎక్కడైనా జరిగేదే. మీరు గమనించాల్సింది చరిత్రలో ఇది గొప్పతనం కాదు కానీ కాన్ఫిడెన్స్ లేక తీసుకోవడము, ముఖ్యమంత్రి మీద మొత్తం మంత్రులకు అందరికీ ఎంత విశ్వాసం ఉంది, ఉన్న మంత్రులకు కానీ మిగిలిన నాయకులు కానీ అనేది మీరు చరిత్ర మొత్తం మీద చూస్తే, ఒక రామారావు ఎన్టీ రామారావు గారు అప్పుడే మొత్తం క్యాబినెట్ చెప్పగానే అందరు రిజిగ్నేషన్స్ అప్పుడు చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేయించగలిగారు, అది గొప్పతనం కాదు. ఆయన మీద మిగిలిన ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ఉన్న కానీ విశ్వాసం, ఆ విశ్వాసం ఎందువల్ల వచ్చిందంటే ఈయన అందరినీ కాన్ఫిడెన్స్ లేక తీసుకోవడం వల్ల. ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా అందరినీ కాన్ఫిడెన్స్ లేక తీసుకుంటారు కాబట్టి. ఈరోజు సడన్గా డెవలప్మెంట్ ఏం కాదు, ముందు నుంచి చెప్తూ వచ్చారు కాబట్టి. ముందు ఏదైతే నిర్లక్ష్యానికి గురైన ఈ సెక్షన్స్ కూడా మనం కలుపుకోవాలా, ప్రాతినిధ్యం పెరిగినప్పుడు కొంతమంది ఇబ్బంది పడతారని చెప్తూ వచ్చారు కాబట్టి బ్రాడ్గా అందరూ విస్తృతంగా దాన్ని అర్థం చేసుకున్నారు, దాని రిజల్ట్స్ కూడా కనపడుతున్నాయి. అందులో అలాంటిది ఇదేం లేదు, టెంపరరీ చిన్న చిన్నవి ఎక్కడ వచ్చినా రిజాల్వ్ అయిపోతాయి ఇష్యూస్.